అధ్యక్ష, నవ్యాంధ్రప్రదేశ్లో రెండవ శాసనసభకు తమరు చాలా సంతోషిస్తున్నాను. వ్యక్తిగతంగా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తమకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మీతో పార్టీలోను ప్రభుత్వంలోను కుటుంబ పరంగా కూడా పనిచేసినటువంటి సంబంధం ఉన్నటువంటి ఒకసారి గుర్తు చేసుకునేది కూడా సంతోషపడుతున్నాను. మీ రాజకీయ ప్రస్థానం మొట్టమొదటిసారి ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ డైరెక్ట్గా ప్రారంభమై 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలో మీ ప్రస్థానం ప్రారంభించి 5 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికవడం, మళ్ళీ ఈరోజు 6వ పర్యాయం ఆముదాల వలస శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ 2వ శాసనసభకి నాయకత్వం వహించడం మర్చిపోలేనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాకి అచ్చొచ్చింది అధ్యక్ష. ఇంతకు ముందు 3 శాసనసభాపతులు మన జిల్లా నుంచి ఎంపిక కావడం, అందులో లక్ష్మీ నరసింహ గారు, దివంగత నేత తంగి సత్యనారాయణ గారు, మొట్టమొదటిసారి దేశంలో ఒక దళిత మహిళకి శాసనసభాపతిగా మన జిల్లాకు చెందినటువంటి ప్రతిభాభారతి గారు కూడా కావడం మన జిల్లా చరిత్రలో ఒక నిలిచిపోయినటువంటి సంఘటన. మళ్ళీ బలహీన వర్గాలకు చెందినటువంటి తమని ఈ శాసనసభకి అధ్యక్షుడిగా చేయడం చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష. అయితే చిన్న బాధ అనిపించింది, చాలామంది చాలా విషయాలు మాట్లాడారు, దాని జోలికి పోదలుచుకోలేదు. కానీ గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను ఒకసారి ఈ సభలో సభా నాయకుడికి, ఈ సభలో ఉన్నటువంటి సభ్యులకు చెప్తున్నాం. మీరు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు, అది చాలా సంతోషం శాసనసభకి. అయితే గతంలో ఎవరు అధికారంలో ఉన్నా శాసనసభ ఎన్నిక జరిగేటప్పుడు ఒక సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష పార్టీని ఒకసారి కలిసి మేము మా పార్టీ పక్షాన ఫలానా వ్యక్తికి శాసన సభాపతిగా నిర్ణయించాం, మీ సహకారం ఇవ్వండి, లేకపోతే ఫలానా సమయానికి నామినేషన్ వేస్తున్నాం, మీ నుంచి కూడా వచ్చి సహకరించండి, ఒక నూతన సాంప్రదాయం మనకు జరుగుతుందని మమ్మల్ని పిలిస్తే సంతోషించేవాళ్ళం, అది జరగలేదని ఒక బాధ కలుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజే ఈ సమయంలో మీకు శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన తర్వాత ఈరోజు గతంలో ఎప్పుడైనా సరే గత శాసనసభలో కోడేల శివప్రసాద్ గారు స్పీకర్గా ఎన్నికైనప్పుడు, ఏకగ్రీవంగా జరిగినప్పుడు కూడా మేము ఆ సాంప్రదాయం పాటించామని ఒకసారి సభకి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు కూడా గౌరవప్రదంగా అధ్యక్ష, ఈరోజు కూడా గౌరవప్రదంగా మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి అభిప్రాయం చెప్పడం, మీకు అవకాశం వస్తుంది, మీరు మాట్లాడు. కనీసం ప్రతిపక్ష నాయకుడు గారు కూడా వచ్చి స్పీకర్ గారిని స్థానంలో కూర్చోపెడదామని ఒక మాట ఎవరైనా సరే వచ్చి చెప్తే మేము సంతోషించేవాళ్ళం అధ్యక్ష. నేనేది విమర్శించడానికి కాదు అధ్యక్ష, ఇదేదో నేను కావాలని చెప్పడానికి కాదు అధ్యక్ష. గత శాసనసభలో జరిగినటువంటి విషయాలన్నీ ఒకసారి ఈ సభలో గుర్తు చేస్తున్నాను తప్ప మీరు చాలా విషయాలు మాట్లాడారు, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఏది ఏమైనా సరే ముక్కుసూటి మనిషి,
మంచి వాగ్దాటం ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో అనేక మంత్రి పదవులకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఈ శాసనసభని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ దేశానికి మా జిల్లాకు చెందినటువంటి తమ్మినేని సీతారాం గారి నాయకత్వంలో ఒక ఆదర్శవంతమైనటువంటి సభగా ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభ పేరు రావాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ, మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమానంగా చూస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షమెంతో ప్రతిపక్షం పాత్ర కూడా అంతే ఉంటుందని తెలిసినటువంటి వ్యక్తులు మీరు కాబట్టి, ఆ రకంగా ఈ శాసనసభలో ఫలప్రదమైనటువంటి చర్చలు జరిగి ఈ సభలో చర్చల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ అట్టడుగు వర్గాల యొక్క శ్రేయస్సు కానీ ఈ శాసనసభని ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ మరి ఒకసారి మీకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.